ప్రజల ఆకాంక్ష మేరకు ఖచ్చితంగా మెట్రో రైలు సాధించి తీర్తామని చెప్తున్నారు. అసలు ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు, నిజంగానే అంత అవసరం ఉందా? చాలా అవసరం ఉంది. ఒక స్టూడెంట్ ఒక నిమిషం లేట్ అయితే వాడి జీవితం నాశనం అవుతా ఉంది. ఒక కోర్టు కేసుకి వెళ్ళాలంటే ఒక నైట్ వెళ్ళి హైదరాబాద్లో పడుకోవాల్సి వస్తుంది. బస్సులు ఏ టైంకి వస్తాయో ఏ టైం పోతాయో చాలా ఆవేదన టెన్షన్లో ఉన్నారు ప్రజలందరూ కూడా. సమయానికి వెళ్ళలేని పరిస్థితి, వందల వేల కోట్లతో కూడుకున్న పని మరి ఎట్లా ఉండబోతూ ఉంది? ఇప్పటికే నష్టాల్లో వస్తుంది, మరి కొత్త ప్రాజెక్ట్ ఎట్లా తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారు? ఆ రోజు కూడా నేను మాట్లాడిన మెట్రో అధికారులతో నేను ఆ రోజు కూడా మాట్లాడిన వాళ్ళు అన్నారు, మేము పటంజేరు వరకు మేము ప్లాన్ చేసినాము, కానీ అధికారులు ఆ రోజు అంతవరకు నిర్ణయం చేసిండ్రు, మేము అంతవరకు చేస్తున్నాం. రీసెంట్లీ నేను మేనేజింగ్ డైరెక్టర్ మెట్రో రైల్ని కూడా కలిసిన నేను. ఏందా దీని సంగతి? దీంట్లో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి నయా పైసా బర్డన్ లేదు, రూపాయి ఇవ్వనక్కర్లేవు, ల్యాండ్ పుల్లింగ్ చేసి ఇస్తే సరిపోతుంది. మీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో, మీరు కేసీఆర్ గారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళగలిగిన సత్తా ఉన్న మనిషి, కేసీఆర్ గారిని కలవబోతూ ఉన్నారా, ఎట్లా ఉండబోతుంది? మంత్రి హరీష్ రావు గారితో కూడా మీరు టచ్లో ఉంటారు, ఏమన్నా మీ తరపున కేసీఆర్ని కలిసే ప్రయత్నం చేయబోతూ ఉన్నారా ఈ మెట్రో రైల్కి సంబంధించి? తప్పకుండా తప్పకుండా అందరినీ కలిసి అందరినీ రిక్వెస్ట్ చేస్తాం మా ప్రాంతానికి మెట్రో రైలు రావాలని. మొదటి నుంచి కూడా అందరి ఫస్ట్ స్టెప్ కాడికెళ్ళి ఫైనల్ స్టెప్ ముఖ్యమంత్రి దాకా మేము పోతాం, ఖచ్చితంగా పోయి అడుగుతాం. కానీ చాలా కాలంగా అడుగుతున్నారు, మన నాయకులు కూడా ఎన్నికలలో వచ్చి వాగ్దానాలు చేస్తూ ఉన్నారు, సెకండ్ విడత మీ దగ్గర తెస్తాం, సెకండ్ విడత మీ దగ్గర తెస్తామని, కానీ అది లేదు. ప్రజలు బాధపడుతూ ఉన్నారు ప్రతిరోజు. పట్టాంచెరుల కొన్ని ఆరోపణలు మీ మీద వస్తూ ఉన్నాయి. ఈ ఉద్యమం మీరు తీసుకున్న తర్వాత సత్యనారాయణ మళ్ళీ ఒకసారి జనాల దగ్గరికి రీచ్ అయ్యేందుకు ఇది ఒక ఉద్యమాన్ని తీసుకున్నాడు, ఇది సొంత లాభం కోసం తీసుకున్న నిర్ణయం అనేటోళ్ళు అంటూనే ఉంటారు. మనటోళ్ళని నేను ఎట్లా ఆపలేను, కానీ నా నిజాయితీ నా బతుకు, నేను ఒక ఎమ్మెల్యే ఉండి కూడా మచ్చలేని నాయకుడిగా నేను ప్రజల్లోకి బయటకు వచ్చిన ఇన్నేళ్ళైనా ఏలెత్తి చూపించే నాయకుడు లేడు. రాజకీయాల లబ్ధి కోసం కొందరు మాట్లాడుతుండొచ్చు, కానీ దీంట్లో ఏం లబ్ధి ఉంటుంది? ప్రజలకి మెట్రో రైలు కావాలి, ఎవరూ మాట్లాడతలేదు. మధ్యన వేరే ప్రాంతాలకు వేస్తున్నానంటే కడుపు మండి, వేరే ప్రాంతాలకు వస్తున్నానని తెలిసి కడుపు మండి నేను ఈ కార్యక్రమం తీసుకున్నాను. నా ప్రజలకు మేలు జరగాలి, న్యాయం జరగాలి, దానికోసం నేను తీసుకున్న నిర్ణయం ఇది. నా ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాను. కానీ మీ అభిమానులు చాలా నిరాశతో ఉన్నారు ఇప్పటికీ, సత్తన్నకు న్యాయం జరగలేదు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమన్నా భవిష్యత్ కార్యాచరణ ఏమన్నా ఉండబోతుందా, పార్టీ మార్పు ఉంటుంది సత్తన్నది అని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది, ఏం చెప్తారు? 1819లో ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో హరీష్ రావు గారు ఇంటికి రావడం వాస్తవం. ఆయన ఇంటికి వచ్చి 2 గంటలు కూర్చొని అభివృద్ధి పదంలో నడుస్తున్న ప్రాంతాన్ని, మీరు అభివృద్ధి వ్యక్తి, అభివృద్ధి చేసే వ్యక్తి, మీరు వస్తేనే ఇక్కడ గెలుపు సాధ్యం, ఇక్కడ అభివృద్ధి కంటిన్యూ అవుతుంది, మీరు సహకరించాలని అన్నప్పుడు ఆ రోజున్న పరిస్థితులన్నీ కూడా గమనించి నిర్ణయం తీసుకున్న మాట వాస్తవం. దాంతో మనస్ఫూర్తిగా గుండె మీద చేసుకొని చెప్పండి, మీకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి మధ్య ఎలాంటి విభేదాలు లేవా ఇప్పటికీ? గూడెం మహిపాల్ రెడ్డి గారు చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు, నాకంటే చాలా చిన్నోడు, నా కండ్ల ముంగడ పెరిగిన బాబు, తమ్ముడుగా నేను అభిమానించి నేను ఆయన్ని ప్రేమిస్తూ వచ్చిన. ఆయనకు నాకు విభేదాలు అనేటివి ఎక్కడొస్తాయి, ఎందుకు వస్తాయి విభేదాలు? నాకు ఏ రకమైన ఓపెన్గా చెప్తారా, నేను మీ ద్వారా ప్రజలందరూ కూడా నేను తెలియజేసేది ఏమంటే, ఏ రకమైన హామీలు కానీ ఆశలు కానీ లేకుండానే నేను స్వచ్ఛందంగా ఆ పార్టీలో చేరి గెలిపి మనం వచ్చి నా ఇంటికి వచ్చి మాట్లాడినందుకు నేను చేసిన. చివరిగా మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గారిలో బీజేపీ భావజాలం ఇప్పటికీ పోలేదు, ఆయనలో బీజేపీ భావజాలం పొట్టొచ్చినట్టు కనిపిస్తుందని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు.
రాబోయే రోజుల్లో 2023లో ఎన్నికలు వస్తే ఖచ్చితంగా బీజేపీ గూటికి చేరేందుకు ప్రణాళిక వేసుకుంటూ ఉన్నారు సత్యనారాయణ గారు అనేది కొంత పేపర్లో వస్తుంది కొంతమంది మాటగా తెలుస్తుంది ఏమన్నా ఆలోచన ఉందా ఈ రోజు ఆ ప్రశ్న అయితే అప్రస్తుతం అనాలిగా ఎందుకంటే ఆలోచన ఏ రకమైంది లేదు ప్రజలు అనుకుంటున్నారు ప్రజలు మాట్లాడుతున్నారు అభిమానులు మాట్లాడుతున్నారు చాలా మంది అంటున్నారు ఇటు బాలే అటు బాలే అని కానీ నాకే నిర్ణయం లేదు నేను ప్రజలకు ఏదైనా పని చేయాలని చిన్నప్పటికి వెళ్ళి కూడా నేను చిన్నప్పటికి నా పెళ్లి కాకముందు 200 పెళ్ళిలు చేసుకుంటున్నాను ఇయ్యాల చేసేటోళ్ళు పుస్తే ఇచ్చి ఒక ఆయన తీస్తాడు మెట్టెలు ఇచ్చి ఒక ఆయన తీస్తాడు సీరి ఇచ్చి ఒక ఆయన తీస్తాడు అంటే ప్రచారం చేసుకుంటారు కానీ నేను ఇప్పటిదాకా ఎవరిని కలవలే ఏది ఈ పార్టీల విషయం కానీ టికెట్ల విషయం కానీ ఇంకోటి కానీ కథనాలు చెప్తా ఉన్నారు దట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్ట్ అది ఫ్యాక్ట్ కాదు నేను ఎవరిని కలవలే ఎవరిని మాట్లాడలే కానీ రేపు మెట్రో రైల్ కోసం అయితే అందరిని కలుస్తా ప్రజలను కలుస్తా నాయకులను కలుస్తా ప్రభుత్వాలను కలుస్తా నా మెట్రో సాధారణ ధ్యేయంగా నేను ముందుకు వెళ్తానని ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను.